రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని వేములవాడ స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. నేను దీనికి సంబంధించిన ఉన్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో మాట కూడా ఇక్కడ మీరు అడిగారు ఉంబడి ఉంటుంది ఇంత మంచి అవకాశం దాన్ని చేసి ఇంకా పూర్తి మంచి వీడియో కాబట్టి మీరు మీ పల్లె ప్రగతి 200 కోట్లు కేసీఆర్ గారు ప్రత్యేకంగా వీటికి రాత్రి క్లిక్ చేస్తే మనం కొనుక్కుంటాం. సార్ కొంచెం మీరు ఇవాళ మరొక కార్యక్రమం మనం చూస్తున్నాం. కందుల కొనుగోలు కేంద్రాలు మొత్తం రాష్ట్రంలో 97 కేంద్రాలలో వెంటనే కందులు కొనాలి. రైతులకు మధ్యధరాలు చేపట్టి నష్టం వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు 200 కోట్లు రిలీజ్ చేసి వెంటనే కందులు పడిచిన రైతులను ఆదుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. 5,800 రూపాయలు నిర్ణయించాను. బయట 3,000 కూడా వస్తలేవు వాళ్ళు పాపం. కాబట్టి ఈ కందుల కొనుగోలు కేంద్రాల కొరకు మరి మనకు వేములవాడలో సిరిసిల్లలో కూడా ఒకటి శాంక్షన్ అయింది. దానికి నేను హృదయపూర్వకంగా మంత్రి నిరంజన్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. రైతును ముఖ చిత్రంలో పెట్టింది కేసీఆర్ గారు అనే విషయం మనం మర్చిపోవద్దు. సాగునీటి రంగంలో కానివ్వండి, రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా సకాలంలో ఎరువులు ఇవ్వడం, సకాలంలో మరి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం, ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా పోతుంది. మొన్ననే సహకార సంఘాలను బలోపేతం చేయడం కొరకు మరి ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది. అక్కడ మరి వాటి ద్వారా రైతులు మరింత చేరువ కావాలని మీరు చూడండి. ఒక రంగం ఇంకో రంగంతో ఎంత దగ్గర సంబంధం ఉందో ఇవాళ మనం పట్టణ ప్రగతి కూడా ప్రారంభించుకోవచ్చు. మార్కెట్ కావాలి పట్టణం వేములవాడలో ఉంది. ఇక్కడ మార్కెట్ కొరకు కూడా మనం రైతు బజార్ కొరకు కూడా ప్రణాళికలు వేస్తున్నాం. అది కూడా ఈసారి 10 రోజులకు క్లియర్ చేసి రైతులు ఇక్కడికే డైరెక్ట్గా వచ్చి చుట్టుపక్కల ప్రాంతాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూరగాయలు కానీ ఇతరత్ర అమ్ముకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ ఉన్నా కానీ వాటితో అనుసంధానం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకో విషయం కూడా నేను సంతోషంగా చెప్తున్నా, సుమారు 6 కోట్ల 30 లక్షలు రాత్రి జీవో వచ్చింది. ప్రతి మండలానికి 1,25,00,000 రూపాయలు గడప గడపకు సీసీలు కాబట్టి తద్వారా మరి అన్ని గ్రామాలలో మరి మేము ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడెక్కడ 20-30% రోడ్లు డ్రైనేజ్ మిగిలిపోయింది అవన్నీ చేస్తాం. పల్లె ప్రగతి చేయాలంటే ఏంటిది, పల్లెకి కూడా పెట్టుబడులు కావాలి. అట్లా ఆ విధంగా అక్కడ సహాయం తీసుకుని పట్టణ ప్రగతి కూడా వస్తుంది.
రైతు సంబంధించి కందుకు సంబంధించి ఇవాళ ఈ మార్కెట్ యార్డ్లో ఇక్కడ ప్రారంభించుకున్నాం. రైతులందరూ కూడా రాత్రి వరకు మళ్ళీ కొన్ని జీవో కూడా మళ్ళీ కొత్తగా వస్తుంది, మంత్రిగారితో మాట్లాడడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కొంతవరకు కొనే ఆ తర్వాత మేము కొనలేము అని వాళ్ళు చేతులు ఎత్తేసిన సందర్భం